తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించింది రవాణా శాఖ. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై సంస్థ ఉన్నతాధికారులు అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికులకు సదుపాయాలను మెరుగుపరచడంపై సమీక్షలో చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి వాణిజ్యపరంగా వచ్చే ఆదాయ మార్గాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 97.5% టికెట్ రూపేణా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న సంస్థ 2.5% వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుందని మంత్రికి వివరించారు అధికారులు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 520 కోట్ల బస్ పాస్ రీఎంబర్స్మెంట్ చెల్లిస్తోందని వివరించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొత్త బస్సుల కొనుగోలుకు 110 కోట్లు కేటాయించినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. త్వరలో 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి శంషాబాద్ ఎయిర్పోర్టుకు నడపబోతున్నట్లు వివరించారు. 2వ దశలో 60 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. గత సంవత్సరం కంటే నష్టాలను అధిగమించామన్న అధికారులను మంత్రి అభినందించారు. ఈ ఏడాది నష్టాలను 10% తగ్గించే విధంగా కృషి చేయాలని సూచించారు. టికెట్ల రూపంలోనే కాకుండా వేరే మార్గాల ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు మంత్రి. ఇందుకోసం నిరుపయోగంగా ఉన్న ఆస్తులను వినియోగించుకోవాలని కోరారు. వాటి స్వరూపాన్ని మార్చకుండా ఆర్టీసీకే ఉండేటట్టు ఉంచుకుంటూ వాటి ద్వారా ఏమైనా ఆదాయం తీసుకోవచ్చా? ఇట్లా ఒక 4-5 రకాలుగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని రంగాల్లో కొరియర్లో పెంచుకున్నారు ఆదాయం, అడ్వర్టైజ్మెంట్స్లో కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్కి పెంచుకున్నారు. రవాణా శాఖ రెవెన్యూ గ్రోత్ రేట్పై సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 2015 సంవత్సరంలో 1800 కోట్లు ఉన్న ఆదాయాన్ని ఈ సంవత్సరంలో 3000 కోట్లకు తీసుకురావడం సమష్టి కృషి ఫలితమన్నారు. 3900 కోట్లను అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకోవడాన్ని మంత్రి అభినందించారు.